హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈజీగా పర్ఫెక్ట్గా టేస్టీగా పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. దాంట్లో మనం పాస్తా 2 కప్స్ ఆఫ్ పాస్తా తీసుకున్నాను నేను. ఒక 10 నిమిషాలు అలానే బాయిల్ కానిద్దాం పాస్తాని. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. అవి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో టమాటాలను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి ఇలా కలుపుకొని 1-2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు దీనిలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలో మ్యాగీ మసాలా కానీ లేదంటే చాట్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో కానీ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే మన యమ్మీ యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.